నేనున్నాను, భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు చంద్రబాబు. టీడీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన చంద్రబాబు భవిష్యత్ పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల కోపం టీడీపీ మనం ఓటమి చెందలేదని, జగన్పై ఉన్న సానుభూతి వైసీపీని గెలిపించిందని చెప్పారు. ఒక సీటుతో ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చిందని, ధైర్యం కోల్పోవద్దని చంద్రబాబు నేతలతో అన్నారు. మరోవైపు ఈ సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లడంపై టీడీఎల్పీలో చర్చ జరిగింది. వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినా పార్టీ నేతలు వద్దని వారించారు. పార్టీ తరఫున ఓ బృందాన్ని పంపాలని సూచించారు. రాజ్భవన్లో అయితే వెళ్లొచ్చని, కానీ బహిరంగ ప్రమాణ స్వీకారం కాబట్టి వద్దని నేతలు వారించారు. దీంతో రేపు పయ్యావుల, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావుతో కూడిన ఓ బృందం చంద్రబాబు తరఫున శుభాకాంక్షలు తెలుపనుంది.